హాయ్, మీ పేరు? గీతిక. మీరు బిగ్ బాస్ రెగ్యులర్ చూస్తారా? చూస్తాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? శ్రీహాన్. ఎందుకు ఇష్టం శ్రీహాన్? ఎందుకంటే కొంచెం జెన్యున్గా అనిపిస్తారు. ఎవరు ఏది చెప్పినా రైట్ అయితే రైట్ చెప్తారు, రాంగ్ అయితే రాంగ్ చెప్తారు. కొంచెం జెన్యున్ ప్లే లాగా అనిపిస్తుంది. విన్నర్ శ్రీహాన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తా? లేదు. ఒకళ్ళు ఉన్నారు కంటెస్టెంట్ ఫేవరెట్. ఎవరు కంటెస్టెంట్ ఇష్టం అని చెప్పారు? శ్రీహాన్ అని చెప్పాను. విన్నర్కి మాత్రం రేవంత్ అని చెప్తాను. ఎట్లా? గేమ్ అన్నిట్లో ఫస్ట్ నుంచి అన్ని గేమ్స్ ఆడాడు అండ్ కొంచెం ఎక్కువ స్కోప్ ఉంది అనుకుంటున్నాను రేవంత్. ఎక్కువ వైబ్ ఉందా రేవంత్? ఉంది. ఇప్పుడు నేనే చూస్తుండగా అందరు రేవంత్ రేవంత్ రేవంత్. సో అంత వైబ్ ఉండడానికి రీజన్ అడిగితే ఏం చెప్తా? అంటే విన్ అవ్వడానికి ఏంటి రీజన్? క్రేజ్ అయి ఉండొచ్చు, క్రేజ్ అయి ఉండొచ్చు. ఆ క్రేజ్ గల తనలో నచ్చిన క్వాలిటీస్ ఏంటి పబ్లిక్? మైట్ బి తన గేమ్ ప్లే అని ఉండొచ్చు. దేనికన్నా స్ట్రెంగ్త్ ఎక్కువ కాన్సన్ట్రేట్గా ఆడతారు ప్రతి గేమ్ని. ప్రతి గేమ్ని కూడా లాస్ట్ ఫైనల్ గేమ్ లెక్క ఆడతాడు. అంత స్కోప్తో ఆడతాడు కాబట్టి అతనే విన్ అవ్వచ్చు. జనాలకు గేమ్ ప్లే ఇష్టం ఉండొచ్చు కానీ మాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇష్టం కొంచెం. టాప్ 6 కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా మీకు? తెలుసు. వీళ్ళల్లో అసలు వీళ్ళు టాప్ 6 వరకు డిజర్వ్ కారు, ఎప్పుడు హెల్మెట్ అయిపోవాలి అన్న కంటెస్టెంట్లు ఎవరు అని మీ ఒపీనియన్? ఒకళ్ళు హెల్మెట్ అయిపోవాలి అని రోహిత్ అండ్ శ్రీ సత్య. రోహిత్ గేమ్ అంత కనిపించదు, శ్రీ సత్య కూడా ఎందుకో అంత అనిపించదు. అనిపించదు. ఈ వీక్లో ఎవరు ఫస్ట్ హెల్మెట్ అవుతారు ఈ టాప్ 6 అని మీరు అనుకుంటారు, ఎక్స్పెక్ట్ చేసి? రోహిత్, శ్రీ సత్య, రోహిత్. సో ఇప్పటి వరకు హెల్మెట్ అయిన కంటెస్టెంట్స్లో అరే వీళ్ళు త్వరగా హెల్మెట్ అయిపోయారు టాప్ 5 వరకు ఉంటానని ఎక్స్పెక్ట్ చేశాను అన్న కంటెస్టెంట్లు ఎవరు? ఇనయ ఉంది. ఇనయ రీసెంట్గా హెల్మెట్ అయ్యారు. ఇనయాని ఎక్స్పెక్ట్ చేశాను. తను కూడా అందరితో ఫైట్ చేసింది, తను ఎవరు కేర్ చేయకపోయినా తన గేమ్ తను ఆడింది. సో హెల్మెట్ అయిన కంటెస్టెంట్లో షాకింగ్ ఎలిమినేషన్ ఎవరిది అనిపించింది? నేహ. తను కూడా గేమ్ ఫస్ట్ నుంచి ఆడింది, ఒక్క చిన్న తప్పు వల్ల తన్ని తీసేశారు అని. తీసేశారా లేకపోతే జనాలు ఓటేయలేదు? జనాలు ఓటేయలేదు. హెల్మెట్ హోస్ట్ నాగార్జున గారి మీద మీ ఒపీనియన్? నాగార్జున గారి మీద నా ఒపీనియన్ అంటే ఎలా చేస్తారు ఆయన హోస్టింగ్ మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంటుంది. ఎన్టీఆర్ గారు చేశారు, నాని గారు చేశారు, నాగార్జున గారు చేశారు. నానిగారిది బాగుంటుంది కొంచెం, తప్పు కొంచెం ఎక్కువ అగ్రెసివ్ బాగుంటుంది నానికి. నెక్స్ట్ సీజన్ 7కి ముగ్గురు హీరోలు కాకుండా ఒక స్టార్ హీరో కానీ ఎనీ అదర్ హీరో కానీ చేస్తే ఫ్రెష్ ఫీల్ ఉంటుంది, కొంచెం బాగుంటుంది. రామ్ చరణ్ గారు ఇష్టమా?